బీడీ కార్మికుల కష్టాన్ని యాజమాన్యం దోపిడీ చేస్తుందని కోశాధికారి భాస్కర్ అన్నారు. సిద్దిపేట జిల్లా మిర్జట్టి మండల కేంద్రంలోని దేశాయి బీడీ కార్యకర్తలు కార్మికులతో సిఐటియు నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. మీకు నడుంబొంగ మెడల్ గుంజంగా అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తా ఉంటే మీరు కంపెనీకి సేవ చేస్తే వచ్చే కూలి కూడా తక్కువ. ఈ రోజు ప్రాంతంలో ఉన్నటువంటి దేశాయి బీడీ కంపెనీలో గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి బీడీ కార్మికులకు మేము పోరాటం చేసి 2 రూపాయల అజార్కు 2 రూపాయలు అతి తక్కువగా కూడా వెంచినందుకు ఈ రోజు మళ్ళీ వచ్చే నెల నుండి 2.5 రిటర్న్ ఇవ్వాలని చెప్పి కార్మిక యాజమాన్యము టేకదారుల మీద ఒత్తిడి చేసే ప్రయత్నం కొనసాగుతూ ఉంది. కాబట్టి ఆ టేకదారులు కూడా పెద్ద మనసుతో ఒప్పుకొని మేము మేనేజ్మెంట్కి ఇవ్వడానికి సిద్ధంగా లేం కాబట్టి లేబర్ని ఒప్పించుకోమని చెప్పి వాళ్ళు కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి టేకదారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు పెరుగుతున్న ధరలకు అనుకూలంగా కనీస కూలి కూడా లేనటువంటి పరిస్థితి. ఈరోజు పప్పులు ఉప్పులు చూస్తే 150 రూపాయలు పైబడి ఉన్నటువంటి పరిస్థితిలో కార్మికులు చాలీ చాలని బతుకులు వెళ్ళదీస్తూ ఉంటే యాజమాన్యము అక్రమంగా దోపిడీ చేయడానికి సిద్ధపడతా ఉంది. ఇప్పటికే 5 రూపాయల చొప్పున రిటర్న్ తీసుకుంటా ఉంది. మరో 2.5 అంటే సుమారు 1000 బీడీలకు 7.5 రిటర్న్ తీసుకోవడం అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కంపెనీలలో నెలకు సుమారుగా 1000 రూపాయలు కంపెనీ యాజమాన్యం కార్మికుల నుంచి దోసుకోవడానికి సిద్ధపడతా ఉంది. టేకదారులు కూడా దానికి సహకరించడానికి స్వస్తి పలకాలని చెప్పి వాళ్ళకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకవేళ వచ్చే నెల బలవంతం కనుక యాజమాన్యం కానీ టేకదారులు కానీ చేస్తే కార్మికులు పూర్తిగా పని పనిచేసి సెంటర్ ముందు ధర్నా చేయడానికి కూడా సిద్ధపడాలని చెప్పి దానికి సిఐటియు సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. యాజమాన్యాన్ని వెంటనే ఉపసంహరించుకోకపోతే లేబర్ అధికారులు కూడా వెంటనే జోక్యం చేసుకొని తగు చర్యలు తీసుకోవడానికి కూడా ఏఎల్ఓ గారు సిద్ధపడాలని చెప్పి కూడా అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.